వెల్కమ్ టు ఆంధ్ర అభిరుచులు. ఈరోజు నేను బెండకాయ చట్నీ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు, దీని తయారు విధానం చూసేద్దామండి. చూస్తే నోరు అవుతుంది కదండి. వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదండి. మరి చూసేద్దాం రండి దీని ప్రాసెస్. ఈరోజు బెండకాయ పచ్చి చేస్తున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బెండకాయలు, వెల్లుల్లి, చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి 30 సెకండ్స్ పాటు. మరొక పక్కన దోస విత్తనాలు అనేవి మార్కెట్లో దొరుకుతాయండి. ఇలా ఉంటాయి ఇవి దోస విత్తనాలు. అలాగే పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలండి 5 సెకండ్స్ పాటు. ఇవి దోరగా వేగేలోపు దోస విత్తనాలు ఫ్రై అయిన తర్వాత పల్లీలు కూడా 4 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి 5 సెకండ్స్ పాటు. చూసారు కదండి బెండకాయ ముక్కలను ఎలా ఫ్రై చేసుకోవాలంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇంతే అండి. మరి ఎక్కువగా వేపుకున్నారనుకోండి ఇది బెండకాయ చేదు తగులుతూ బాగోదండి. ఇలా లైట్గా వేపుకొని బాగుంటుందండి. ఇలా లైట్గా వేపుకుంటేనే బాగుంటుందండి బెండకాయ ముక్కలు అనేది. కాసేపు చల్లార్చిన తర్వాత పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా దోస విత్తనాలు, పల్లీలు, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదండి ఇలా పట్టుకోవాలి. బెండకాయలను ఇలా సెపరేట్ చేసుకోవాలండి. టమాటా, ఉల్లిపాయ, మిర్చి, వెల్లుల్లి వేటిని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బెండకాయలను తర్వాత వేసుకోవాలండి. బెండకాయలు వేసుకున్నామనుకుంటే మెత్తగా అయిపోతుంది, బాగోదు. సేమ్ రోటి పచ్చడిలా ఉండాలంటే ఇవి వేసుకొని బెండకాయలు తర్వాత వేసుకోవాలి. చాలా బాగుంటుందండి రోట్లో ఉంటే. చూసారు కదండి ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒక్క రవ్వ కొంచెం మిక్సీ తిప్పాలి. అంత ఎక్కువగా తిప్పకూడదు. బెండకాయ ముక్కల్లో కొంచెం పచ్చికరివేపాకు, కొత్తిమీర ఉన్న కొత్తిమీర కూడా వేసుకొని పచ్చిది వేసుకొని మిక్సీ పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మరీ ఎక్కువగా పట్టుకోకూడదండి మిక్సీకు. బెండకాయలు ఇలాగా పైన కనిపిస్తూ ఉన్నట్టుగా పట్టుకోవాలండి. మరీ ఎక్కువగా పట్టుకుంటే మెత్తగా అయిపోతూ చాలా ఇంతగా బాగోదండి. ఇలాగ పట్టుకోవాలండి. చూసారా? తర్వాత మీకు నచ్చితే కనుక పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. పచ్చి పచ్చి ఉల్లిపాయలు బాగుంటుంది తగులుతుంటే మధ్యలో. ఇంతే అండి బెండకాయ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది రోట్లో చట్నీ ఉన్నట్టుగానే ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.